నేను ఖండయోగాన్ని కూడా చేస్తూ ఉండేవాడిని. నా శరీర అవయవములన్నిటినీ వేరు చేసి మసీదు నందు వేరు వేరు స్థలములలో విడిచిపెట్టేవాడిని. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు వచ్చి నా స్థితిని చూచి భయపడి నన్ను ఎవరో కూనీ చేశారనుకొని గ్రామ మునుసబు వద్దకు పోయి ఫిర్యాదు చెయ్యాలనుకున్నాడు. కానీ భయము వేసి మొట్టమొదట ఫిర్యాదు చేస్తే ఆ హత్య తన మీద పడుతుందన్న భ్రమతో ఊరుకొని మరుసటి ఉదయము నన్ను గమనించటానికి తొంగి చూశాడు మసీదుకు వచ్చి. ఎప్పటిలాగే ఉన్న నన్ను చూచి ఆశ్చర్యపోయాడు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. సిరిడిలో వెలసిన సద్గురు సాయిరా, హాయిగా నిదురించు సాయి రామ సాయి శ్యామ. కనులా నిండా నీ వేలే, మనసు నిండా నీ వేలే, సిరిడిలు వెలసిన సద్గురు సాయిరా, హాయిగా నిదురించు సాయి రామ సాయి శ్యామ. ఆపదలు బాపేటి అనాథనాథుడా, సుఖముగా శయనించు సాయి రామ సాయి శ్యామ. సాయి రామ